పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు గణేష్ సెంటర్లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. నిడదవోలు చేరుకున్న రాజధాని రైతుల మహాపాదయాత్రను అడ్డుకునేందుకు వైసీపీ ప్రయత్నించింది. స్థానిక కౌన్సిలర్ల ఆధ్వర్యంలో గణేష్ సెంటర్లో వైసీపీ శ్రేణులు భారీగా మోహరించాయి. పాదయాత్రను అడ్డుకునేందుకు ఆ పార్టీ నేతలు కార్యకర్తలు యత్నించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పట్టణంలోకి పాదయాత్ర ప్రవేశించగానే గోబ్యాక్ అంటూ స్థానిక వైసీపీ కార్యకర్తలు నేతలు నల్ల బెలూన్లు ప్రకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. వైసీపీ శ్రేణులను నిలువరించేందుకు పోలీసులు యత్నించారు. వర్షం వస్తుంది ని వైసీపీ నిరసనకారులు వెనక్కి వెళ్లిపోయారు. మరోవైపు నిడదవోలులో అమరావతి రైతుల పాదయాత్రకు నీరాజనం పట్టారు. రైతులకు మద్దతుగా నిడదవోలు రైతులు భారీగా తరలివచ్చారు. అమరావతికి మద్దతుగా 100కు పైగా ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు. ఉద్రిక్త పరిస్థితులను పట్టించుకోకుండా అమరావతి రైతులు ముందుకు సాగుతున్నారు. వర్షంలోనూ పాదయాత్ర కొనసాగుతోంది.